కిరణ్ అబ్బవరంది మళ్ళీ ఇంకో సినిమా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది అనమాట. లీటర్ చిచ్చి లీటర్ కాదు పీట్ కాదు కాదు అది ఏంటది అదే మీటర్ టీజర్ రిలీజ్ అయిపోయింది ట్రైలర్. అండ్ యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ వాచింగ్ ఇట్ లేటర్ బట్ నో 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 దిట్ ఈస్ కిరణ్ అబ్బవరం సో వీ హ్యావ్ టు వాచ్ ఇట్ రైట్ అవే అని చెప్పి చూసేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో హియర్ వీ గో మీటర్ ట్రైలర్. స్టార్టింగ్ లోనే జనాలు ఎగిరిపోయి పడిపోతున్నారు. అర్రే అర్రే మాస్ మామూలు మాస్ కాదుగా. థర్టీ ఇయర్స్ ఎందుకు ఇలాంటి సీన్లు పెడతారో తెలీదు. చైల్ ట్రాఫికింగ్ యు నో రిక్రూట్మెంట్. అరే 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 డెడ్ డెడ్ వాట్ ఏ షిఫ్ట్ ఆఫ్ ద డ్రెస్. కొట్టు కొట్టు కొడితే దద్దరు వెళ్ళిపోవాలి అంతే. కొట్టు కొట్టు వెరీ గుడ్. చాలా డిఫరెంట్ రోల్ ఫర్ అవర్ అబ్బవరం. వాడు పాల్ అంటాడు ఎన్ని సార్లు కొట్టిన పైకి లేస్తూనే ఉంటాడు. Yes, this is absolutely correct. అబ్బా మళ్ళీ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే బాబు ఇన్ని ఎమోషన్స్ ఏంట్రా నేను ట్రైలర్ ఇంకా అవ్వలేదు. అబ్బో వెరీ స్ట్రాంగ్ డైలాగ్ బాబు. అర్రే అర్రే బాబా అదేంటి డబ్బింగ్ ఏదో తేడా కొట్టింది. అబ్బా వాట్ ఎక్సలెంట్ లాస్ట్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రమేష్ కాడూరి. ఓకే మిస్టర్ మైత్రి మూవీ మేకర్స్ వాట్ ఏ అద్భుతమైన ట్రైలర్. ఇట్ హాస్ గాట్ లాట్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అసలు ఈ ట్రైలర్లో లేని ఎలిమెంట్ అనేది ఏమైనా ఉందేమో మీరు నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నేనైతే రొమాన్స్ చూశాను, మాస్ చూశాను, ఫైటుల్లో జస్ట్ కర్రలతో కొట్టుకోవడం, గుద్దుకోవడం, చేతులతో కొట్టుకోవడం, గన్నులతో కాల్చుకోవడం, లారీలు వచ్చి గుద్దేయడం, మళ్ళీ ఒకరిని కాదు ఇద్దరిని కాదు 10 మందిని కొట్టడం, దుమ్ము లెగవడం, కారులోంచి దిగడం, కారులోకి ఎక్కడం, స్లోమో షాట్లు, కార్లు తిరగడాలు, ఇలా చాలా చాలా మన పోలీస్కి సంబంధించిన సినిమాల్లో ఉండాల్సిన ఇంగ్రీడియంట్ షాట్లు అన్ని సినిమాలో పెట్టారనమాట. అండ్ ఫస్ట్ టైం మన కిరణ్ అబ్బవరం ఒక అవుట్ అండ్ అవుట్ పెచ్చ ఓర మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఐ థింక్ మొన్న సాయి కుమార్ గారితో చేసిన సినిమా తర్వాత అక్కడ కొంచెం మాస్ చూపించాడు ఆల్రెడీ. దాని తర్వాత వచ్చిన సినిమాలో కూడా కొంచెం లుంగి అది ఇది పైకెత్తి కొంచెం అక్కడ కూడా కొంచెం మాస్ చూపించాడు. కానీ ఇక్కడ ఈ సినిమాలో కంప్లీట్ గా ఓర మాస్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ పోలీస్ క్యారెక్టర్ లో అసలు ఇలా నడుచుకుంటూ వస్తుంటే జిగజిగజిగజిగజిగ అని చెప్పి మెరుపుల్లో ఆ పోలీస్ గెటప్ రావడం కానీ అసలు ఎల్లి విలన్ కి ఎప్పుడు పడితే అప్పుడు కూర్చొని హ్యాపీగా కాలు మీద కాలేసుకొని ఆ వరలక్ష్మీరాతం డైలాగులు కానీ ఇలాంటి అద్భుతమైన డైలాగులు ఇవి చెప్పడం కానీ ఇవన్నీ కొంచెం మరి మనవాడిని సీరియస్ పోలీస్ అనాలా, కామెడీ పోలీస్ అనాలా, మాస్ పోలీస్ అనాలా, యాక్షన్ పోలీస్ అనాలా, లేకపోతే జస్ట్ అలా వచ్చి రౌడీలను కొట్టేసి మీటర్ ని సెట్ చేసే నార్మల్ పోలీస్ అనాలా, మనకు అసలు కంప్లీట్ గా ఏమీ తెలియట్లేదు అనమాట. మొత్తానికి ఈ సినిమాలో లవ్ స్టోరీ ఉంది, అదేదో ఫాదర్ సన్ ఎమోషన్ ఉంది, అదేదో చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ అలాంటి సీన్లు కూడా నాకేమీ కనిపించినాయి. డబ్బులకి సంబంధించింది ఏదో ఉంది, పాలిటిక్స్ కి సంబంధించింది ఏదో ఉంది. మొత్తానికి ఇన్ని ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ కి వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు ఎక్సెప్ట్ షోయింగ్ అవర్ అబ్బవరం యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ కాప్ అండ్ హూ విల్ హిట్ పీపుల్ అండ్ దే ఫ్లై అరౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద థియేటర్ అన్నట్టు ఆ సీన్లు తప్ప మరి మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారో మనం చూడాలి. మ్యూజిక్ ఈజ్ ఓకే ఓకే అనిపించింది. అక్కడ ఉన్న సీన్ కన్నా ఇక్కడ జరిగే మ్యూజిక్ కే చాలా బాగా థంపింగ్ గా అనిపించింది. మెయిన్ గా లాస్ట్ లో వచ్చే ఆ ర్యాప్ లో వచ్చే ఆ
స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైటిల్స్ అండ్ ఆ టైటిల్స్ మధ్యలో మన కిరణ్ అబ్బవరం చూపించే షార్ట్స్ ఇవన్నీ అదిరిపోయినాయి. మళ్ళీ ఎక్కడా మధ్యలో ఆ మాస్ యాంగిల్ ఎక్కడా మిస్ అవ్వలేదమ్మా, రోజ్ ఫ్లవర్ లాగా కొట్టడం ఆ డైలాగ్ ఒకటి, గిల్లండి గిచ్చండి టచ్ లో ఉంటారని చెప్పడం ఆ డైలాగ్ ఒకటి, వరలక్ష్మీనాథం డైలాగ్ ఒకటి, ఇలాంటి డైలాగులు చాలా చాలా ఉన్నాయి. సో ఆ మాస్ కామెడీ యాంగిల్ ఏదైతే ఉందో మన కిరణ్ అబ్బవరంలో అది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఆ యాంగిల్ ని టచ్ చేసుకుంటూనే మిగతా యాంగిల్స్ అన్నింటినీ టచ్ చేస్తూ మొత్తానికి మనం ఉన్న ఒక మాస్ అవతార్ లో మీటర్ పగిలిపోయేటట్టు మీటర్ ని బాగా రేస్ చేసి ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారన్నమాట. మన సప్తగిరి కూడా ఈ సినిమాలో మనకి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక మంచి కామెడీ క్యారెక్టర్ లో కనిపిస్తాడేమో అన్న హోప్ అయితే ఇచ్చాడు. ఆయన్ని చాలా మంది చాలా తక్కువగా వాడుకుంటున్నారు ఈ మధ్య. ఈ సినిమాలో అట్లీస్ట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చి సప్తగిరిని కొంచెం బానే వాడుకుంటే కామెడీ కంటెంట్ కొంచెం బానే జనరేట్ అవుద్ది. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మధ్యలో స్టోరీ ఎటువైపు వెళ్తుందో, అసలు స్టోరీ ఉంటుందో ఉండదో, ఒకవేళ ఉంటే మనకి కొత్తగా అనిపించే స్టోరీ ఉంటుందో, లేకపోతే ఇంతకుముందు మనం పోలీస్ సినిమాల్లో చూసిన స్టోరీనే ఇంకొక యాంగిల్ లో కిరణ్ అబ్బవరాన్ని పెట్టి మనకి చూపిస్తారో, ఇవన్నీ మనం ఇంకా ఈ ట్రైలర్ లో అయితే మనకి కనిపించలేదు. నాకైతే ఈ ట్రైలర్ జస్ట్ నార్మల్ రెగ్యులర్ కాప్ ట్రైలర్ విత్ కిరణ్ అబ్బవరం యాజ్ ద కాప్ అన్నట్టే అనిపించింది. సో చూడాలి. అండ్ ఆ విలన్ క్యారెక్టర్ ఎవరో, మరి ఆయనకి డబ్బింగ్ ఏదో వెనక నుంచి చెప్తుంటే లిప్ మూమెంట్ ఇస్తున్నాడు అనేది చాలా క్లియర్ గా మనకు తెలిసిపోయింది. ఆయన మరి చూద్దాం ఆయన పవర్ ఈ సినిమాలో ఎలా ఉంటుందో, వీళ్ళిద్దరు క్లాష్ ఎలా ఉంటుందో, మొత్తానికి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దో లేదో. ఎంతకన్నా మీటర్ గురించి మాట్లాడుకుంటే మన మీటర్లు పగిలిపోతాయి కాబట్టి ఇంక ఇక్కడతో ఈ మీటర్ గురించి మాట్లాడడం ఆపేసి సినిమా చూసిన తర్వాత లేటర్ వీ విల్ టాక్ అబౌట్ మీటర్, బట్ ఫర్ నౌ ఓకే ట్రైలర్ చూడండి బాబు, చూసి మీకేమనిపించింది అనేది కింద మెన్షన్ చేయండి. కిరణ్ అబ్బవరం సెకండ్ మూవీ 2023, అబ్బా వాట్ ఏ స్ట్రీక్ అమ్మా, వాట్ ఏ స్ట్రీక్, కంటిన్యూ డూయింగ్, కంటిన్యూ నా పనిలో ఉండు. అండ్ మైత్రి మూవీ మేకర్స్, మీరు ఈ సినిమాని బయటకు తీసుకొస్తున్నారంటే మీకు చాలా కుడోస్ చెప్పాలమ్మా. ఓకే వెరీ గుడ్, విల్ టాక్ అబౌట్ దిస్ మూవీ మీటర్ లెటర్. ఓకే దట్ ఈస్ మీటర్.